హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 డిగ్రీ కాలేజెస్ ఏవో తెలుసుకుందాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే చాలామంది విద్యార్థులు ఇంటర్లో మంచి మార్కులు సాధించి టాప్ కాలేజీలలో చేరగలిగే అర్హత ఉన్నప్పటికీ అవగాహన లోపం వలన వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న కాలేజీలలో చేరి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కోల్పోతుంటారు. అందుకనే మనం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 డిగ్రీ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న టాప్ 10 డిగ్రీ కాలేజీల గురించి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన డిగ్రీ కాలేజీలకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక తెలంగాణలో ఉన్న టాప్ 10 డిగ్రీ కాలేజీల గురించి తెలుసుకుందాం. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో పీజీ కోర్సులుంటే మసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఈ కాలేజీలో సీట్ రావాలంటే దోస్త్ వెబ్సైట్లో అప్లై చేయాలి. తరువాత కాలేజ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్. దీనినే అందరూ సిటీ కాలేజ్ అని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాలేజీలో చదివారు. ఈ కాలేజ్ నయాపూర్లోని తెలంగాణ హైకోర్టు పక్కన ఉంది. హైదరాబాద్లో ఉన్న పురాతన కట్టడాలలో ఈ కాలేజ్ కూడా ఒకటి. ఈ కాలేజీలో సీట్ రావాలంటే దోస్త్ వెబ్సైట్లో అప్లై చేయాలి. తరువాత కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి. దీనినే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ అని లేదా సింపుల్గా కోటి ఉమెన్స్ కాలేజ్ అని పిలుస్తారు. ఇది అటానమస్ కాలేజ్. ఈ కాలేజీలో సీట్ రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేస్తే ఇంటర్లో మెరిట్ ఉన్నట్లయితే ఈ కాలేజీలో సీట్ వస్తుంది. తరువాత కాలేజ్ ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్. ఈ కాలేజీని అందరూ ఏవీ కాలేజ్ అని లేదా ఆంధ్ర విద్యాలయ అని పిలుస్తారు. ఈ కాలేజీని స్వతంత్రం రాకముందు కేవీ రంగారెడ్డి గారు స్థాపించారు. ఇది దోమలగూడలోని గగన్ మహల్ దగ్గర ఉంది. ఈ కాలేజీలో సీట్ రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి. స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే కాలేజీలలో ఇది కూడా ఒకటి. బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఈ కాలేజీలోనే చదివారు. తరువాత కాకతీయ యూనివర్సిటీ వరంగల్. ఈ యూనివర్సిటీని 1976లో వరంగల్లో స్థాపించారు. ఈ యూనివర్సిటీలో సీట్ రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు, ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రాంగోపాల్ రావు గారు ఈ యూనివర్సిటీలోనే చదివారు. తరువాత కాలేజ్ భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ హ్యుమానిటీస్ అండ్ కామర్స్. ఇది ఉస్మానియా అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. ఎన్ఐఆర్ఎఫ్ 2020 కాలేజ్ ర్యాంకింగ్లో స్థానం దక్కించుకున్న కాలేజీలలో ఇది కూడా ఒకటి. ఈ కాలేజీలో స్టడీకి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు స్పోర్ట్స్కు కూడా చాలా ప్రాధాన్యతనిస్తారు. ఇది సికింద్రాబాద్లోని సైనిక్పూర్ దగ్గర ఉంది. ఈ కాలేజీలో చదవాలనుకునేవారు కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. తరువాత కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్. ఇది ఓయో అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. హైదరాబాద్లో ఉన్న ఉమెన్స్ కాలేజీలలో టాప్ కాలేజ్ ఇది. ఈ కాలేజీలో సీట్ రావడం కొరకు దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. లేదా మేనేజ్మెంట్ కోటాలో అయితే కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అడ్మిషన్ని కేటాయిస్తారు. అడ్మిషన్ వచ్చిన విద్యార్థులలో మెరిట్ ఉండి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సిన కొంతమంది విద్యార్థులకు ఈ కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తరువాత లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఇది ఓయూ అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. ఇది సికింద్రాబాద్లోని ఓల్డ్ అలవాల్ దగ్గర ఉంది. ఇందులో సీట్ రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి. లేదా మేనేజ్మెంట్ కోటాలో అయితే కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ కాలేజీకి అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ కాలేజీకి అప్లై చేయాలి. తరువాత కాలేజ్ నిజాం కాలేజ్. తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ డిగ్రీ కాలేజీలలో నెంబర్ 1 కాలేజే ఈ నిజాం కాలేజ్. ఇది హైదరాబాద్లోని బషీర్బాగ్ దగ్గర ఎల్బీ స్టేడియంకి ఎదురుగా ఉంది. ఈ కాలేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కావచ్చు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఎంతోమంది నాయకులకు నాయకత్వం నేర్పిన కాలేజ్ ఇది. ఆనాటి సరోజిని నాయుడు నుండి ఈనాటి వైఎస్ జగన్, కేటీఆర్ వరకు ఎంతోమంది నాయకులు, శాస్త్రవేత్తలు ఈ కాలేజీలో చదివారు. మీరు ఈ కాలేజీలో చదవాలనుకుంటే దోస్తు వెబ్సైట్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ వెబ్సైట్లో అప్లై చేస్తే ఇంటర్లో మెరిట్ ఉన్నట్టయితే మీకు ఈ కాలేజీలో సీటు వస్తుంది. తరువాత కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దీనినే అందరూ ఎస్సియు అని పిలుస్తారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. అంటే ఇంజనీరింగ్ చదవటానికి ఐఐటీలు, ఎన్ఐటీలు ఎలా ఉంటాయో సైన్స్ అండ్ ఆర్ట్స్ చదివే విద్యార్థుల కొరకు సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. భారతదేశంలో ఉన్న మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలలో ఎస్సియు 6వ స్థానంలో ఉంది. ఈ యూనివర్సిటీలో బీఏ ప్లస్ ఎంఏ, అదేవిధంగా బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ అనే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇండియన్ కెమికల్ సైంటిస్ట్ అయినటువంటి గరికపాటి నరహరి గారు, దళిత యాక్టివిస్ట్ అయినటువంటి రోహిత్ వేముల గారు ఈ యూనివర్సిటీలోనే చదివారు. ఈ యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటే ఎస్సీయు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ హైదరాబాద్లోని లింగంపల్లి దగ్గర ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు తెలిసిన విద్యార్థులకు ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్లకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రతి జిల్లాలో ఉన్న టాప్ డిగ్రీ కాలేజెస్ గురించి, హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్ గురించి, హైదరాబాద్లో ఉన్న కాలేజీలలో అడ్మిషన్ వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏ హాస్టల్స్లో ఉండవచ్చో, అదేవిధంగా దోస్త్ వెబ్సైట్లో కాలేజీలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.